పై చీరాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ చీరాల జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. చీరాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయడం ద్వారా చీరాల ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చీరాల జిల్లా సాధన సమితి నాయకులు తాడివలస దేవరాజు ఇతర నాయకులు కోరారు. చీరాల పేరాల ఉద్యమంతో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన చీరాలకు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పేరుతో స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. వస్త్ర వాణిజ్యంలో చిన్న బొంబాయిగా గుర్తింపు పొందిన చీరాల పర్యాటక రంగంలోనూ అభివృద్ధి చెందుతుందన్నారు. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గానికి భౌగోళికంగా మధ్యలో ఉన్న చీరాలను జిల్లా కేంద్రంగా చేస్తే అందరికీ అందుబాటులో ఉంటుందన్నారు. హామీలో ఇచ్చిన ప్రకారం కసరత్తు మొదలుపెట్టడం జరిగింది. ఏవైతే 25 పార్లమెంట్లు ఉన్నాయో ఆ పార్లమెంట్ అన్నింటిని కూడా ఒక జిల్లాగా చేస్తానని హామీ ఇచ్చి పరిపాలన సౌలభ్యం కోసం దాని కసరత్తు కూడా మొదలుపెట్టడం జరిగింది. అయితే ఎప్పటి నుండో వివక్షకి గురవుతూ చీరాల వెనకబాటుతనంలో ఉంది బాపట్ల పార్లమెంట్ కావడం వల్ల. మా ఏకైక కోరిక ఏంటంటే ఈ బాపట్ల పార్లమెంట్లో ఉన్నటువంటి ఏ నియోజకవర్గాలు అటు రేపల్ల వేమూరు బాపట్ల ఇటువైపు సంతనవుతున్నాడు అద్దంకి ఖర్చు చూసుకుంటే సెంటర్ పాయింట్గా మన చీరాల ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగానే సెంటర్ పాయింట్గా ఉండాలి. ఎవరైనా సరే జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే 100 కిలోమీటర్ లోపల ఉన్నటువంటి ఒక ప్రతిపాదన కూడా పెట్టున్నారు. అందులో భాగంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారిని చీరాల కేంద్రంగా చేస్తే ఇక్కడ యువత చాలామంది ఉన్నారు. ఆ యువతకు మొత్తానికి కూడా ఉపాధి కలుగుతుంది. అదేవిధంగా భవన కార్మికులు కూడా 30,000 పైగా ఉన్నారు. ఆ భవన కార్మికులకు కూడా ఉపాధి లభిస్తుంది. వస్త్ర వ్యాపారానికి ఇంకా మరింత అభివృద్ధి ఉంది. చిన్న బొంబాయి ఇంకా పెద్ద బొంబాయిగా అయ్యేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా చీరాల చిన్న బొంబాయికే కాకుండా చిన్న గోవాలాగా కూడా పేరు వచ్చే విధంగా చీరాల పర్యాటక రంగం ఇప్పుడే మొదలవుతూ ఉంది. కాబట్టి అభివృద్ధి సాధించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాము చీరాలను కేంద్రంగా చేస్తూ. అదేవిధంగా చీరాల పేరాల ఉద్యమం భారతదేశ చరిత్రలో ఉంది అంటే ఆ స్ఫూర్తిని భావి తరాలకు అందించాలంటే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా దుగ్గిరాల గోపాలకృష్ణ గారికి గుర్తింపు ఇవ్వలేదని కూడా సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దుగ్గిరాల గోపాలకృష్ణ గారిని స్మరించుకుంటూ ఆయన యొక్క ఉద్యమ స్ఫూర్తిని భావి తరాలకు అందించాలంటే చీరాల పేదల ఉద్యమానికి గట్టైనటువంటి చీరాల్లో శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణ గారి పేరుతో జిల్లాని కూడా ఏర్పాటు చేయాలనేటటువంటి ఒక విజ్ఞప్తితో కేంద్రానికి ఇవ్వడానికి జేఏసీ తరఫున అన్ని సంఘాలను కూడా కలుపుకొని విద్యార్థులను కలుపుకొని కార్మిక కర్షక అన్ని వాళ్ళందరినీ కలుపుకొని వచ్చి ఇక్కడ వెమ్మారావు గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాకు సానుకూలంగా స్పందించి చీరాల కేంద్రంగా చేయాలని కోరుకుంటూ ఉద్యమకారులందరూ కూడా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాము సార్. మీకు ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లి దుగ్గిరాల గోపాలకృష్ణ గారి పేరు పెడుతూ చీరాల కేంద్రం చేయాలి కదా విన్నపం చేస్తున్నాం సార్.